నమస్కారం. యోగా అన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినది అన్న విషయం మనకందరికీ తెలిసినదే. యోగా గురించి మొదటగా ఋగ్వేదంలో చెప్పబడింది. ఇతిహాసాల ఆధారముగా తీసుకుంటే ఇది 5000 సంవత్సరాల కన్నా పురాతనమైనది. యోగా అంటే వివిధ రకాల ఆసనాలు అని, అందున ముఖ్యమైనవి సూర్య నమస్కారాలు అని తెలియని వారు ఉండరు. ఈ సూర్య నమస్కారాలు ఆవిష్కారము, దీని సృష్టికర్త ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాము. త్రేతాయుగములో హనుమంతుడు ఎదిగే వయసులో తన తల్లితో తనకు సకల విద్యలు అభ్యసించాలన్న కోరిక వెల్లడించగా ఆమె ఇది నీకు సూర్యభగవానుడి వల్ల మాత్రమే సాధ్యము అని చెప్పగా ఆయన సూర్యుడిని ప్రార్థిస్తాడన్నమాట. సూర్యభగవానుడు ఇది అసాధ్యము అంటూ 2 కారణాలు చెప్తాడు. అందులో మొదటిది, నేను నిరంతరము సంచరిస్తూ ఉంటాను, ఒక్క క్షణము కూడా ఒక దగ్గర ఉండను, కావున అసాధ్యము. 2వది ఏంటి అంటే, నా నుండి ప్రజ్వరిల్లేంచేటువంటి వేడిని నీవు భరించలేవు, కావున ఇది అసాధ్యము అని. కానీ హనుమంతుడికి ఈ 2 కారణాలకు సమాధానాలున్నాయి. ఆయన మొదటిదానికి, నేను వాయుపుత్రుడను, మీ రథ సంచారము ఎంత వేగముగా ఉంటుందో అంత వేగముగా మీతో సంచరించి నేను విద్య అభ్యసిస్తాను. మరి 2వ కారణమైనటువంటి భరించలేని వేడి అంటే, ఇక్కడ నా సంకల్పం ముందు వేడి నన్ను ఏమీ చేయలేదు అని చెప్తాడు. శిష్యుడి యొక్క పట్టుదల, దృఢ సంకల్పము చూసి సంతోషముతో కాదనలేక సూర్యుడు హనుమంతుడికి అన్ని విద్యలను ధారపోస్తాడు. అప్పుడు హనుమంతుడు, నాకు ఇంతటి విద్యలను ప్రసాదించినందుకు సూర్యుడికి నేను ఏదైనా ఇంతవరకు ఏ శిష్యుడు గురువుకి ఇవ్వనటువంటి గురుదక్షిణను సమర్పించుకోవాలి అని సంకల్పించి 12 వివిధ రకాల ఆసనాలతో వందనాలను అర్పిస్తాడన్నమాట. ఆ 12 వివిధ భంగిమలే ఒక్క సూర్య నమస్కారము. ఆ విధముగా ఈనాటి వరకు మనము సూర్య నమస్కారాలను చేస్తున్నాము. ఆ విధముగా సూర్య నమస్కారాల సృష్టికర్త మన బాహుబలి శ్రీ ఆంజనేయ స్వామి అన్నమాట. జై హనుమాన్.